చీడీ బలవంతంగా లాగేసుకున్నాడే బాబు. ఈ పాటిగాడు చూసేసి ఉంటాడు కూడా. చూసేస్తే అడు మనల్ని ఏ రూట్లో అటాక్ చేస్తాడో అలాగే తెలుసుకునేది. ఈ రూట్లోనే చేస్తాడు. అధికార పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో దొంగలు గుండాలు జైల్లో కలుసుకుంటారు. మీరు ఇక్కడ కలుసుకుంటున్నారన్నమాట. ఈ చోటు బాగుందయ్యా, ఇక్కడేం మాట్లాడుకున్నా చవాలికి చెవులుండవు గనుక విన్నావు. విన్నా లేచి సాక్ష్యం చెప్పలేవు కనుక సేఫ్టీ. ఇప్పుడే గెలిచినాను. కలిసే మాట్లాడుతున్నారు. ఓహో, నువ్వు చెమటోడ్చి పని చేస్తావు కదా, వీడితో నీకేంటి పని? అచ్చా, ఇంట్రాగేట్ చేయడానికి వచ్చావా? ఇక్కడ చేయాల్సింది ఇంట్రాగేషన్ కాదయ్యా, ఎన్కౌంటర్. నీ తుపాకీ వాడి కడతకి ఇలాగే గురిపెట్టి నిజాలు చెప్పించు, లేదా మీ ఇద్దరిని నేను కాల్చి ఒకరినొకరు కాల్చుకొచ్చారని ఫైల్ మూసేస్తా. కమాన్ కమాన్. ఒరే నొకరాజు, మా దగ్గర నుంచి లంచాలు దొబ్బి నాకి గురి పెడతావా? మా నాన్నకి తెలిసిందంటే. నువ్వు ఆలస్యం చేస్తే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అని చెప్తాడు, జీకే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా చెప్తాడు. కాల్చేయి, నేను 10 లెక్కెట్టే లోపు నువ్వు కాల్చాలి, లేదా ఇప్పుడు లెక్క మన ఇద్దరికి ఒకటే. 1, 2, 3, 4, 6. ఓకే, మళ్ళీ మొదటి నుంచి వస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 బాబు, 9.5, 9 బాబు. ఏంటి, నాన్న గాలి చేసినా? అవును, నువ్వే కాల్చావు. ఇట్టా భయపడి సచ్చేవాడు బతకడం వేస్ట్ అప్ప. అదేంటా అలా కాల్చేశావు? నేను దా తప్పు దాసేస్తున్నా అంటూ అప్ప లే, వీణ్ణి నేను చంపకపోతే శ్రీలంకలో వాడు మనందరినీ మానవ బొమ్మ పెట్టి లేపేసనప్ప. నిండా డేంజర్. ఆ సీడీ పోలీసుల చేతుల్లో ఉండదని వాండికి తెలిసే లోపే అది మన చేతుల్లో ఉండాలా? ఆ సీడీలా కావాలా? ఆ సీడీలో మనం గన్స్ ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తామో ఎలా చేస్తామో వివరమంతా ఉందప్ప. పురిదా? ఆ సీడీ నాకు కావాలా, పురిదా? హలో. హలో బాబాయ్, నేను గిరిణి. నాన్నగారు ఫైల్స్ తీసి స్వాతి ఏదో ఇంగ్లీష్ లో రాసింది. స్వాతి? నాన్నగారు ఫైల్స్ ఎందుకు తీసింది? ఏమో,
ఏడు ఆరు నాకేం అర్థం కావట్లేదు. రేపు ఆఫీస్కి తీసుకొస్తాను. నాకు డ్యూటీకి టైం అయింది. ఎప్పుడు డ్యూటీయేనా? నాతో 5 మినిట్స్ స్పెండ్ చేయొచ్చుగా. నాకు అర్జెంట్ పని ఉంది. అది ఎప్పుడు ఉండేదేగా. నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టునా? అబే నాకేంటి టెన్షన్? మరి మెను తిరగేసి చూస్తున్నావేంటి? మనకి మొదటి నుంచి తిరగబడడం అలవాటు కదా, అందుకే అలవాటులో పొరపాటు. సరే ఆర్డర్ ఇవ్వు, నేను ఇప్పుడే వస్తా. ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? ఏమిటి నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారా? నా సంగతి తెలుసుగా, ఎన్కౌంటర్ కింగ్ ని కాదు, యాక్టింగ్ కింగ్. నువ్వు యూనిఫామ్ తొడిగి డిపార్ట్మెంట్ ని చీట్ చేయగలవేమో, కానీ మమ్మల్ని కాదు. మీ అన్న ఎక్కడ? చెప్పు, మీ అన్న ఎక్కడ? నేను రంజిత్ కాదని తెలుసుకున్నారుగా, అలాగే మా అన్నయ్య ఎక్కడున్నాడో కూడా తెలుసుకోండి. మేము ఎలా కనబడుతున్నారా నీకు? తమాషా చేస్తున్నావేంటి? మా నాన్న ఎవరో తెలుసా నీకు? మీ నాన్న ఎవరో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది బే? టైం వేస్ట్ చేస్తున్నావు. మీ అన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే ఇక్కడ ఈ బ్యాగ్ ఉంటుంది, కానీ బ్యాగ్ పెట్టిన అమ్మాయి ఉండదు. వెల్కమ్ మిస్టర్ డూప్లికేట్. రేయ్ ఎవర్రా డూప్లికేటు? సిండికేట్ గా మారి ప్రభుత్వం సొమ్ము పందికొక్కులా తింటున్నా నువ్వురా? మన దగ్గర బేరాలు లేవు, రాజీలు లేవు, అంతా డైరెక్టే. ఎక్కడ మీరు తీసుకొచ్చిన మా స్వాతి ఎక్కడ? మీ అన్నయ్య మాకు చాలా హెడేక్ అయ్యాడ్రా. వాడి చేతిలో మా జీవితాలున్నాయి. వాడెక్కడున్నాడో చెప్పి మీ స్వాతిని తీసుకెళ్ళు. రే రే రే, నేను మా అన్న టైప్ కాదు, మన స్టైల్ వేరు. తుపాకీ ఇలా కణతకి గురిపెట్టి ఏంట్రా పోలీసులు అంటారు? ఏమంటారు ఏమంటారు ఏమంటారా చెప్పు. యు ఆర్ అండర్ అరెస్ట్. అలా అనడం మనకి తెలీదు, మనదంతా యు ఆర్ అండర్ ఉతుకు. థ్యాంక్ యూ స్వాతి. ఏంట్రా నాకిచ్చిందేంటా అని చూస్తున్నావా? నువ్వు రంజిత్వి కాదని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ పాపేర. వాళ్ల నాన్నని మీ నాన్న చంపినందుకు పగ తీర్చుకుంది. కన్ఫ్యూజన్ పోయిందిగా. ఇప్పుడు చెప్పు మీ అన్న ఎక్కడ? డాడీ రేపు నా పుట్టినరోజు కదా, ఈ డ్రెస్ వేసుకోనా? చెప్పు డాడీ. రేయ్
స్వాతి నాన్నగారిని చంపింది నువ్వే నన్నుకో అప్పుడు రేపు నీ కూతురు పుట్టినరోజు జరుపుకుంటుంది దాన్నే చేయకు నేనే చంపాను వీళ్ళ నాన్నని నేనే చంపాను స్వాతి నువ్వు వెళ్ళిపో స్వాతి ముందు నువ్వు వెళ్ళు వాడిని ఎలా దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు నిజమేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశాను గిరి మీ అన్నయ్య కలెక్ట్ చేసిన ఫైల్స్ సీడీ తెచ్చిస్తే వాళ్ళ నాకు హెల్ప్ చేస్తానన్నారు నేను మా అమ్మకు మాట ఇచ్చానని ఆ రోజు వాటి కోసం వెతుకుతుంటే నువ్వు వచ్చావు నువ్వు గిరివని అప్పుడే నాకు తెలిసి వాళ్ళకు చెప్పాను ఇప్పుడంతా అర్థమైంది నువ్వు వెంటనే ఆ సీడీ తీసుకుని మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో ఇంకేం ఆలోచించకు నేను అర్జెంటుగా మా అమ్మని కలిసి ఈ విషయం చెప్పాలి నిజమేమిటో తెలియక ఎంత పొరపాటు చేశాను చక్రవర్తి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటాను రంజిత్తో నీ పెళ్లి చేసి నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను